వచనాలు బాలయేసువా ఈ యొక్క అదన సమయాన మమ్మందరిని మీ యొక్క సాన్నిధ్యానికి ఆహ్వానించిన స్తోత్రములు ప్రభువా మీ యొక్క జన్మ ద్వారా మిమ్మల్ని మీరుగా మాకు సమర్పించబడుతున్నారు మా కానుక ఇస్తున్నారు ప్రభు మీ ఇచ్చిన యొక్క కానుక స్వీకరిస్తున్నాము కర్తవు ఆ యొక్క కానుక ఒక వ్యక్తి ఒక వస్తువు కాదు కానీ ఒక వ్యక్తి కాబట్టి నిరంతరము ఆ ప్రేమను పొందిన మేము ఆ ప్రేమలో జీవిస్తూ ఆ ప్రేమ ఎదురు పక్షానికి కోసం అనుగ్రహం దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిపూర్ణమైన జీవించాల్సిన la
परमेश्वर सर्वेश्वर की अभिकर पटना प्रार्थित మీరందరూ దీనిని తీసుకొని పూజింపును
లయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న శరీరము సర్వశక్తిగా పితయైన సర్వేశ్వర
రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి
Yeah.
संपूर्ण आरोग्य सतोष का जीवन अभी
చేసుకున్నాను ఇంకా ఈ గుడిని ఇంకా అందంగా తీర్చిదిద్దాము డెకరేషన్ కానీ పీఠం అలంకరణ కానీ సిస్టర్ గారు వారు అంతర్గుణం నుంచి వచ్చి వారి యొక్క సమయాన్ని కేటాయించి ఇంకా అందంగా పీఠాన్ని అలంకరించినందుకు మిగతా విషయాల్లో కూడా వారు వారి యొక్క సహాయాన్ని మనకు అందించినందుకు మనందరి తరఫున సిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. సరే ఏది ఏ పని చేయాలనుకున్నా కానీ మేము వెనకాలం ఉండేది తెరేదాం తెరేదమ్మా రెండు మూడు రోజుల నుంచి ఏం చేద్దాము ఎలా చేద్దాము అని అన్ని వస్తువులను సమకూర్చుకోవడము అనేది సరే కొన్ని పనులు ఉన్నారు కానీ నా దగ్గరికి రావడం అది కావాలి ఇది కావాలి అనే విధంగా కొంచెం విస్కరించినా కానీ సరే ఎందుకంటే పండుగ మనమందరం ఘనంగా సంతోషంగా చేసుకోవాలని ఆమె యొక్క ఉద్దేశం. కాబట్టి సంవత్సరం అంతా ఉద్దేశంగా ఉంది మరి ముఖ్యంగా ఈ వారం అంతా తన పనులన్నీ వదిలిపెట్టుకొని మీ గుడిని శుభ్రంగా శుభ్రం చేయడము అదేవిధంగా పశువుల భాగం కూడా ఆమెనే పట్టింది. కాబట్టి మీ అందరి తరఫున తెలియజేయడం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన కుమారుడు కూడా ఎంతగానో సహకరించాడు అతను కూడా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి అచ్చున్నాను నేను ఆశిస్సులు మీపై వీళ్ళపై ఎల్లప్పుడూ ఉండే విధంగా నేను ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా ఒకరికొకరం ప్రార్థన చేసుకున్నాను ఇంత సంతోషంగా ఉన్నామంటే వచ్చే సంవత్సరం అంతా కూడా అలాంటి సంతోషంగా జీవించేందుకు అందరూ కలిసి సమస్తిగా ఒకే కుటుంబంగా ఒకే ప్రేమ కుటుంబంగా సంతోష కుటుంబంగా ఉండేందుకు మనం అంతా ప్రయత్నం చేద్దాం. ఇంకా రేపటి రోజున అంటే ఈరోజే పూజ పని ఉండదు కానీ 31 మన అర్ధరాత్రి సమయంలో సుమారుగా 10:30 మనము రోజాబలి పెట్టుకున్నాము. నూతన సంవత్సర వేడుకలకి ఆ వేడుకలు చేసుకున్నాము నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తాము. కాబట్టి ఆ పూజలకు కూడా ప్రార్థించుకొని మీ యొక్క ఆశీస్సులు మీపై ఉండే విధంగా రానున్న 2022 సంవత్సరం అంతా మనకు మంచి జరగాలని అందరం శాంతి సమాధానంతో జీవించాలని ఆర్థికకరంగా జీవించాలని సరే మన పిల్లలకు కూడా రానున్న సంవత్సరంలో మంచి భవిష్యత్తును మంచి చదువులను కూడా చేయాలని తెలిసి శుభాకాంక్షలు. సరే కొంతమంది గ్రామాలకు వెళ్ళవచ్చు. జనవరి 1 కాబట్టి ఒకవేళ మీరు పూజ రాకపోయినట్లయితే ఇంకా వారందరికీ కూడా నూతన సంవత్సరా శుభాకాంక్షలు. అన్నింటికి బాగా జరగాలని మేము ఆశిస్తున్నాం. కాబట్టి మా కోసం కూడా మీరు ప్రార్థన చేయాలి అని సరే చాలా మంది ఇక్కడ సమావేశమైనాం కాబట్టి ఏం జరుగుతున్నాయి అనేది కూడా కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మన పెద్ద ఆశయము అనేది గుడి నిర్మాణం నూతన గుడి నిర్మాణం. కాబట్టి అందరూ సహకరిస్తూ ఉన్నారు. మేము ఈ విధంగా క్రిస్మస్ క్యారెట్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది సహకరించారు. చాలామంది వారు మేము కూడా సహాయం చేస్తాము అని ముందుకు వచ్చారు. కాబట్టి ఇంకా ఎవరైనా కానీ గుడి నిర్మాణానికి మీరు ఏమైనా ఆధారంగా మీ యొక్క మీ చేతిలో నుంచి కొంచెం డబ్బు ఇచ్చినట్లయితే కనుక దాన్ని మనం పూర్తి చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మేము టార్గెట్ పెట్టుకున్న ఏంటి అంటే మార్చి ఏప్రిల్ లోపల అది పరిపూర్తి చేయాలి అని. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం. దానికి తోడుగా మీరు ప్రార్థన చేయాలి ఈ సమయంలో కొనసాగబడాలని. కాబట్టి నేను అందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఉన్నాను. నేను కూడా నా పాత్రకు మరికొన్న క్రిస్తున్నాను. మీకు అందరికీ క్రీస్ జయంతి పండుగ శుభాకాంక్షలు. బాలయ్యకి ఆశిస్తాను.
పూజానంతరం బయట మరి కేక్ కటింగ్ అనేది ఒక శుభ పడవనమాట. కాబట్టి బాలస్ జన్మ రుచుకొని మరి పూజ అనంతరం అందరూ వెళ్ళకుండా బయట నిలబడితే మనం కేక్ కటింగ్ ఉంటుందని చెప్పేసి చాలా తెలియజేస్తున్నారు. ఎవరు కూడా వెళ్ళకుండా ఆ కేక్ ముక్కలు తీసుకొని ఒక ఆనందంలో మనం కూడా బాగా పొందాలన్నదే ఫాదర్ యొక్క ఆలోచన. కాబట్టి అందరూ పూజ అనంతరం చేరుకున్న తర్వాత అందరూ బయటికి రావాల్సిందిగా నిర్ణయించుకున్నారు. వాక్ మానవుడై మన మధ్య నివసించను అని యోహాను శుభవార్త 1వ అధ్యాయం 14 ద్వారా పరిశుద్ధమైన వాక్ మనసు ఉంది నాటి సప్తసంవత్సరం ప్రార్థించుదను. మా ప్రభువైన సర్వేశ్వర వాక్ మానవుడై మా మధ్య నివసించను అను గొప్ప పరమరహస్యమును భక్తితో ఉత్సాహంతో కొనియాడుచున్న మేము ప్రమోదముతో నీకు వందనం అర్పిస్తున్నాము. మా పవిత్ర జీవితం ద్వారా అతనితో ఐక్యమై అతను సాధించిన శాంతిని మేము స్వీకరించి దానిని మా తోటి వారికి అదనట్లు అనుగ్రహింపు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండును గాక. అంతము లేని మచ్చతరమైన దేవుడు తన కుమారుడి మనుష్యవతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలడు మహోన్నతమైన అతని జన్మతో పవిత్రమైన ఈ రాత్రిని దివ్య చేస్తూ నింపెను. ఆ విధముగానే ప్రభావంతుడైన దేవుడు మీలోని అంధకారం తొలగించి మీ హృదయమును పవిత్రమనుచునుగాక. తన కుమారుడి రక్షణాత్మకమైన జన వార్తను సర్వేశ్వర తన దూత ద్వారా దృఢ కాపుడికి తెలియజేసి తగ్గించను. ఆ ప్రభు మీ మనస్సులను ఆనందంతో నింపి తన సువార్త ప్రచారకులుగా మిమ్మల్ని ఎన్నుకొనుగాక. తన కుమారుడి మనుష్య అవతారం ద్వారా దేవుడి దివ్యని భూమిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని మంచి మనసును స్వర్గవాసులతో సహవాసము దయచేయునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి దీవించునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.
క్రీస్తు జయంతి శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర దీవెనలు. సిటీ ప్రేక్షకులందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, బాలయేసుక దీవెనలు మీకు అందరికీ. దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని శాంతిని దయచేయుగాక. సాధన కథలు సంఘ పెద్దగా అందరి కార్యక్రమ సభలు అందరికి కూడా ఈ క్రీస్తు జయంతి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ సంవత్సరం అంతయు క్రీస్తునాథుని యొక్క ప్రేమానురాగాలు వారి యొక్క ఆశీస్సులు నిండుగా ఉండాలని, అందరి కుటుంబాలు ఐక్యమత్యంగా ప్రేమానురాగంగా మెలగాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.